ముందుగా జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందర్నీ కూడా ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకొని గంటిపెదపూడి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని సమర్పించడానికి ప్రయత్నించినటువంటి మా జనసేన పార్టీ వీరమహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీమతి చల్లా లక్ష్మి గారు గాని శ్రీమతి గంటా స్వరూప్ గారు శ్రీమతి ప్రియా సోజన్య గారు శ్రీమతి శంకర కృష్ణవేణి గారు శ్రీమతి సత్యవేణి గారు ఎంపీపీ గారు మానస శ్రీమతి మానస గారు వీరందరూ కూడా రాజేశ్వరి శ్రీమతి బోడపాటి రాజేశ్వరి గారు వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైతే మొట్టమొదటగా వస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ఇచ్చిన పిలుపు మేరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేశారు ముందుగా అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధైర్యంగా మీరు వెళ్ళినందుకు ఇన్ని పోలీస్ ఇబ్బందులు ప్రభుత్వం సృష్టించినటువంటి అడ్డంకుల్ని అధిగమించి అక్కడికి వెళ్ళినందుకు మీకు పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ వినతి పత్రం కూడా స్పష్టంగా మేము ఇంతకుముందు చెప్పినట్లుగానే గతంలో మీరైతే ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రతి కుటుంబానికి 25,000 తక్షణ సాయం అందించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కేవలం 2,000 రూపాయలు విధులుస్తున్నటువంటి సందర్భంలో 2,000 కాదు 10,000 ఇవ్వాలనేటువంటి వినతి పత్రం అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకి వాణిజ్య పంటలకు ఒక్కొక్క ఎకరాకి 25,000 ఇవ్వాలని ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడ ఉన్నవారికి ఆర్ఆర్ ప్యాకేజీని వెంటనే అమలు చేసి సురక్షిత ప్రాంతాల్లోకి వారిని తీసుకువెళ్లాలని అక్రమంగా ఎవరి మీద అయితే మా జన సైనికుల మీద కేసులు పెట్టారో వాటిని తీసేయాలని ఇలాంటి అంశాలతోటి వినతి పత్రం తయారు చేశాం అది కూడా సామరస్యంగా ఇవ్వడానికి వెళ్ళారు నేను ఆ వీడియోను స్పష్టంగా చూశాను చూసినప్పుడు వీళ్ళు అక్కడ ఉండి వినతి పత్రం ఇవ్వడానికి ముందుకు వెళుతున్న సమయంలో అక్కడ రాజనగరం శాసనసభ్యులు యువనాయకుడు జక్కంపూడి రాజా గారు రావడం జరిగింది జక్కంపూడి రాజా గారు వచ్చినప్పుడు ఈ మహిళలందరూ కూడా ఎంతో గౌరవంగా ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారి ద్వారా వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేస్తామనేటువంటి మాట వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా వీడియోలో స్పష్టంగా కనబడింది వాళ్ళు మాట్లాడుకుని ఎమ్మెల్యే గారు మాకు అవకాశం కల్పించండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళండి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చేదానికి అవకాశం కల్పించండి అనేటువంటి మాటే వాళ్ళు అడిగారు తప్పితే ఏ రకమైన ఘర్షణ వాతావరణం కూడా అక్కడ వాళ్ళు క్రియేట్ చేయలేదు అట్నుంచి ఆయన సరిగ్గా స్పందించకపోవడం వల్ల సహజంగానే ఇటు ఉన్నటువంటి మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్నాం కనుక అక్కడ దాకా వెళ్ళారు కనుక ఇచ్చే అవకాశం కల్పించినప్పుడు సహజంగానే మాలో కొంత ఆవేశం రావడానికి అవకాశం ఉంది సహజంగానే ముఖ్యమంత్రి గారు మా మాటలు వినాలి లేకపోతే ముఖ్యమంత్రి గారు చేసే విధానం కరెక్ట్ కాదనేటువంటి స్లోగన్స్ ఇవ్వటం అనేది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో సహజం మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అధికార పక్షంలో లేం ముఖ్యమంత్రి గారు జై అంటానికి మేము అధికార పక్షంలో లేం ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అనుకున్న విధంగా 2,000 10,000 చేయటం లేదో అప్పుడు సహజంగానే మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తాం మీరు అధికారంలో ఉన్నారు రాజా గారు మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు అధికార పక్షానికి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు అంతేకాదు దానికంటే బాధ్యతాయుతమైనటువంటి కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్ష స్థానంలో కూడా ఉన్నారు మీరు అటువంటి మీరు పూర్తి సంయమనం పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష పదం అంటే
అది చాలా సమయోనంతో చేయాల్సినటువంటి ఒక పదవి. అలాంటిది మీరు సమయోనం కోల్పోయి ఎదుట ఉన్నటువంటి వాళ్ళ మహిళలను కూడా చూడకుండా వాళ్ళని దుర్భాషలాడడం అనేది ఎంత మాత్రం ఔచిత్యం లేనిటువంటి విషయం అనేటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఇటువైపు ఉన్న వాళ్ళు మహిళలు వాళ్ళు మీతోటి మహాబాహి యుద్ధానికి రాలేదు, మీతో దెబ్బలాడడానికి వాళ్ళు మహిళలు వాళ్ళేమీ కుస్తీ పోటీలు పట్టడానికి మీతోటి రాలేదు, వాళ్ళు మీతో కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇస్తున్నప్పుడు ఎంత సామరస్యంగా మీ సోదరులు వాళ్ళు మీ సోదరిమణులు వాళ్ళు అనేటువంటి భావంతోటి వాళ్ళని సముదాయించి తీసుకెళ్లాల్సిన మీరు ఏ విధంగానూ కూడా సమయోనం పాటించకుండా దుర్భాషలు మాట్లాడారు. అవన్నీ వీడియోల్లో విన్నాం మేము. నిజంగా ఇవాళ అలాంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాంటి మాటలు మాట్లాడారు. ఇవి ఏ మేరకు మీ నాయకత్వాన్ని పెంపొందిస్తాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా మీరు చిన్న వయసులోనే ఉన్నారు, ఇలాంటి సందర్భాల్లో సమయోనం పాటించి మహిళల్ని గౌరవించడం, మహిళలకి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం లాంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకుంటేనే మంచి నాయకుడిగా ఎదగలుగుతారు. అందున మీ బ్యాక్గ్రౌండ్, ఒక కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఒక పెద్ద నాయకుడి యొక్క కుమారుడిగా కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో మీరు మహిళల్ని ఈ రకంగా కించపరచడం అనేది చాలా తప్పుడు విధానం. అదేవిధంగా మేము కూడా ప్రతిస్పందిస్తే, అదేవిధంగా మేము కూడా మా సహనాన్ని కోల్పోయి సంయోనాన్ని కోల్పోయి మేము కూడా అలాంటి దుర్భాషలు మాట్లాడితే ఇక ఏ స్థాయిలో ఈ గొడవలు జరుగుతాయో, ఏ స్థాయిలో మేము మాట్లాడగలమో మీకు కూడా తెలుసు. దయచేసి రాబోయే రోజుల్లో అయినా సరే మీ పద్ధతి మార్చుకోండి, మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరపున ఉన్నవాళ్ళు, ఒక్క పురుషుడు కూడా లేడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు, మహిళల్ని గౌరవిస్తామని చెప్పేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండి చేయాల్సిన పని ఇది కాదు అనేటువంటి మాటను స్పష్టం చేస్తా ఉన్నాం. ఇక ముందైనా మీ పద్ధతిని మార్చుకోకపోతే జనసేన పార్టీ కూడా ఏ స్థాయిలో ముందు గడుతుందో మీకు చవి చూపించేటువంటి రోజులు అతి త్వరలోనే ఉంటాయనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు విజ్ఞతతో వ్యవహరించాల్సిందిగా హితవు పలుకుతూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసేది, వినతిపత్రం తీసుకోవడానికి కూడా మీకు ఓపిక లేదు. మేము ఒక 10 మంది వస్తాం, లేకపోతే ఒక 5 6 మందికి అవకాశం ఇవ్వండి, వినతిపత్రం తీసుకోండి, అందులో సమస్యల్ని పరిష్కరించగలిగితే పరిష్కరించండి, లేకపోతే తర్వాత పరిష్కరిస్తామని చెప్పండి అనేటువంటి మాట చెప్తే కూడా మీకు ఏ రకంగానూ కూడా దాని మీద దున్నపోతు మీద వర్షం పడిన విధంగా ఏ రకంగానూ కూడా మీరు దానికి స్పందించలేదు. మేము ఒక ప్రాపర్ వేలోనే ప్రాపర్ ఛానల్ ద్వారానే మీ ఎస్పీ గారితో మాట్లాడాం, మీ కలెక్టర్ గారు సీసీ గారితో మాట్లాడాం, వాళ్ళు మళ్ళీ సమాధానం చెప్తామని చెప్పకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా మేము హౌస్ అరెస్ట్లో ఉన్నాం. మేమందరం కూడా ఒక వినతిపత్రం ఇచ్చుకోవడానికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం లేదా అనేటువంటి బాధ ఇవాళ మా దగ్గరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం. ఇటువంటి నేపథ్యంలో మీరు వచ్చి అక్కడ వాళ్ళని పరామర్శిస్తూ ఓదార్పునిస్తూ వాళ్ళతో మాట చెప్పారు. నేను చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశాను కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పశువులకి మాట్లాడేటువంటి అవకాశం ఉంటే పశువులు కూడా మమ్మల్ని మెచ్చుకుంటాయి అనేటువంటి మాట మీకు మీరుగా మీ భుజాలను మీరు తట్టుకున్నారు. మీ భుజాలను మీరు తట్టుకుని నేను చాలా బాగా చేసేసాను అనేటువంటి మాట చెప్తున్నారు. నేను ఒకటే మాట మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, పశువులకి మాటలు రావు, వాటిని పక్కన పెట్టేయండి. నోరున్నటువంటి మాటలు వచ్చినటువంటి మనుషులు అడుగుతున్నారు మిమ్మల్ని, 2000 సరిపోదు బాబు, మాకు 10000 చేయండి అని మనుషులు అడుగుతుంటే మనుషుల మాటకి విలువనివ్వరు మీరు, పశువులు మిమ్మల్ని మెచ్చుకుంటాయి అనేటువంటి మాట గొప్పగా చెప్తా ఉన్నారు. ఇన్నాళ్ళ తర్వాత మీరు పరామర్శించడానికి వచ్చి నేను అంతకు ముందే వచ్చుంటే అందరూ పనులు మానుకుని నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందువల్ల నేను లేటుగా వచ్చాను అనేటువంటి మాట ఆయన చెప్పి ఆయన చేసిన కార్యక్రమాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇదే విజ్ఞత మీకు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎందుకు లేదు? ఇదే విజ్ఞత మీరు అప్పుడు ఎందుకు ప్రదర్శించలేకపోయారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీరు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇతర నాయకుల్ని కానీ ఎందుకు వెంటనే స్పందించలేదు, వీళ్ళు ఎందుకు 25000 ఇవ్వలేదు అనేటువంటి మాటలతోటి మాటల తోటాలతోటి వాళ్ళందరినీ కూడా మీరు దూషించినటువంటి సందర్భాన్ని ఎలా మర్చిపోయారు మీరు అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మీరు చక్కగా హెలికాప్టర్లో వచ్చారు, పోనీ రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి మీరు బైరోడ్లు వచ్చారా అంటే అలా రాలేదు. ఎకాఎకిన ఎక్కడ మీరు పరామర్శించబోతున్నారో అక్కడికే హెలికాప్టర్లో దిగారు. అదేనండి, ఎందువల్ల అలా చేశారంటే మీరు అలా చేయడానికి గల కారణం ఏంటంటే మీ ప్రభుత్వం యొక్క
చేతకానితనం బయటపడుతుందని భయపడి ఎకాయకిని గాల్లో ఎగిరి అక్కడికి వచ్చారు మేము. అదే మీరు రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో గంటి పెద్దపూడి వచ్చుంటే రోడ్డు మధ్యలో మీకు ఎన్ని గుంటలు ఉన్నాయో క్షమించాలి, గుంటలు కాదు ఎన్ని రోడ్లు మిగిలేయో, గుంటల మధ్య ఎన్ని రోడ్లు మిగిలేయో మీకు అర్థమై ఉండేది. అంతేకాదు మీరు రావడానికి మామూలుగా ఒక 45 నిమిషాల నుంచి గంట పట్టే సమయం దాదాపు 2 గంటలు 3 గంటలు పట్టి ఉండేది. ఇవన్నీ తెలిసి ఇలాంటి గుంటల్లో ప్రయాణం చేయడం మీకు ఇష్టం లేక అదేదో ప్రజలు పడతారా బాధ ఏదో మనకెందుకు మనం డైరెక్టే గాల్లో ఎగురుదాం అనేటువంటి ఆలోచనతోటి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ రోడ్డు మార్గంగా గ్రామాలకు వెళ్ళారా, రోడ్డు మార్గంగా కూడా గ్రామాలకు వెళ్ళలేదు. ఎక్కడెక్కడ ఫంట్ల మీద తిరిగారు మీరు, ఫంట్ల మీద నీళ్ళల్లో తిరిగి ఎక్కడెక్కడ రోడ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు తగలకుండా చూసుకుని జాగ్రత్తగా పరామర్శ చేసి వెళ్ళారు. ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మా డిమాండ్ని మీరు పరిశీలించమని చెప్పి అడిగినప్పుడు కనీసం మీ దగ్గర నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా కూడా మీరు ఏదైనా మాట చెప్తారేమో అక్కడ ఆ పరామర్శించినప్పుడైనా సరే 2000 రూపాయలు ఎంత మేరకు సరిపోతుంది, మీకు దీన్ని పెంచాలా ఇవాళ డిమాండ్ ఉంది కదా అనేటువంటి మాట కూడా అక్కడ మీరు పట్టించుకోలేదు. నేను ఇచ్చిన 2000 మీకు బాగా అందాయి కదా, లేకపోతే ఇంకా ఏదైనా అందాయి కదా అనేటువంటి మాట చెప్తున్నారు. తప్పితే ఎక్కడా కూడా ఈ 2000 రూపాయలు సరిపోవు అనేటువంటి మాట ప్రజలందరూ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇలాంటి నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడారు, అధికారంలోకి వచ్చినప్పుడు మరొక మాట మాట్లాడుతున్నారు, దాంతోపాటు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలకు కల్పించకుండా నియంతృత్వ పోకడలతో మీరు మీ పరిపాలన కొనసాగిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఇవాళ మా దగ్గర అధికారం ఉంది కనుక పోలీసు బలగం మా చేతుల్లో ఉంటారు కనుక వాళ్ళని పంపించి మేము అరిగట్టగలుగుతాం, అడ్డుగట్ట వేయగలుగుతాం అనుకుంటున్నారేమో. ప్రజల్లో ఆగ్రహం పెరిగిన రోజున ఖచ్చితంగా మీరు గద్దె దగ్గరికి తప్పదు, అది ఆట్టే దూరంలో లేదు. అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, మీకు ఇచ్చిన మ్యాండేట్ ప్రజలు 5 సంవత్సరాల కాలపరిమితికి ఇచ్చారు, అందులో 3.5 సంవత్సరాలు రమారమి అయిపోయింది. తీవ్రమైన ఆగ్రహంతో మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నవరత్నాలను కుంటుపరిచారు, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఎండగట్టేశారు. మరోపక్కన కేంద్ర ప్రభుత్వం ఇవాళే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పింది, మీరు ఇచ్చిన అవకాశానికి మించి అప్పులు చేసేశారు అనేటువంటి మాట. ఏ మేరకు మీరు అప్పులు చేసేసారో, ఏ పరిధి దాటిపోయి అప్పులు చేసేసారో కూడా స్పష్టంగా చెప్పారు. ఇలా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళంలో తీసుకెళ్లాల్సిందిగా హితవు పలుకుతూ అలా చేయనప్పుడు మీరు గద్దె దిగటం ఖాయం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంకో ముఖ్యమైన పదం ఉపయోగించాడు ఆయన, అది చాలా బాధ కలిగించింది. సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు, అవి చాలా వాడాడు, కానీ ఆయన బేవర్స్ పార్టీ అనేటువంటి ఒక మాట మాట్లాడాడు. ఇది బేవర్స్ పార్టీ అనేటువంటి మాట, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు అధికారంలో లేకుండా చాలా కాలం ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు అంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా ఏనాడు మాట తోలలేదు. ఆ రోజు మిమ్మల్ని బేవర్స్ పార్టీ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేమంటే మీ మనస్సు ఏ రకంగా బాధపడి ఉండేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఒక మానవతా దృక్పథంతో చెప్తున్నటువంటి మాట. రాజకీయాల్లో కింద పడటం పైకి రావడం చాలా సహజమైనటువంటి విషయం. కేవలం 2 సీట్లకు పరిమితమై ఉన్నటువంటి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. దేశాన్ని పరిపాలించడం మాత్రమే కాకుండా మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఒకప్పుడు అప్రతిహతంగా ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొనారిల్లిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు రాజా గారు, అర్థం చేసుకోండి. రాజకీయాల్లో ఇవాళ మీరు ఏ పార్టీని అయితే బేవర్స్ పార్టీ అన్నారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ పార్టీ బేవర్స్ పార్టీగా మిగిలిపోయే అవకాశం కూడా ఉందనేటువంటి మాటను మాత్రం గుర్తుపెట్టుకోమని హితవు చెబుతాను.